గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 488. ఈ రోజు డైలీ మనీ షోలో అదానీ గ్రూప్ మీద హిండెన్బర్గ్ అనేటువంటి ఒక రీసెర్చ్ గ్రూప్ ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది లాస్ట్ వీక్ లో. ఆ రిపోర్ట్ ని రిలీజ్ చేసిన దగ్గర నుంచి అదానీ గ్రూప్ స్టాక్స్ లో మనం మ్యాసివ్ ప్రెషర్ చూస్తున్నాం. నౌ ఈ రిపోర్ట్ రిలేటెడ్ గా అదానీ గ్రూప్ అండ్ హిండెన్బర్గ్ మధ్య జరుగుతున్నటువంటి వార్ రిలేటెడ్ గా కంప్లీట్ గా డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ ఈ హిండెన్బర్గ్ వాళ్ళు చెప్పినట్లుగా అదానీ గ్రూప్ కనుక కొలాప్స్ అయినట్లయితే ఈ అదానీ గ్రూప్ కి ఏ బ్యాంక్స్ కి ఎంతెంత లోన్స్ ఇచ్చే అండ్ ఆ బ్యాంక్స్ మీద ఎటువంటి ప్రెషర్ ఉండబోతుందో మనం కంప్లీట్ గా ఈ రోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 169 పాయింట్స్ పెరిగి 59,500 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 44 పాయింట్స్ పెరిగి 17,648 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ లు స్లైట్ గా నెగిటివ్ గా రియాక్ట్ అయినట్లయితే బ్యాంక్ నిఫ్టీ స్లైట్ గా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ వీక్ లోని మార్కెట్ లో మనం ఫాలో అవ్వాల్సినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ రెండున్నాయి. ఒకటి, ఫిబ్రవరి 1st రోజున మన ఫైనాన్స్ మినిస్టర్ 2023 బడ్జెట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ చేయబోతున్నారు. ఈ బడ్జెట్ అనౌన్స్మెంట్స్ గనక పాజిటివ్ గా ఉన్నట్లయితే మార్కెట్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా కాకుండా బడ్జెట్ గనక కొంచెం బిలో లెవెల్లో ఉన్నట్లయితే మార్కెట్ లో మనం ఈ వీక్ లో ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఫిబ్రవరి 1st రోజున మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ కూడా రానున్నది. ఈసారి యుఎస్ ఫెడ్ 25 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎస్టిమేట్ చేస్తుంది. బట్ అలా కాకుండా ఒకవేళ వీళ్ళు 50 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ గనక తీసుకున్నట్లయితే మార్కెట్ లో ప్రెషర్ చూస్తాం. ఒకవేళ మార్కెట్ ఎస్టిమేట్ చేసిన విధంగానే వీళ్ళ రేట్ హైక్ తీసుకుని ఫ్యూచర్ రిలేటెడ్ గా ఎటువంటి అగ్రెసివ్ కామెంట్స్ కనుక చేయలేనట్లయితే మార్కెట్స్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఈ బుధవారం రోజున బడ్జెట్ ని అండ్ అలాగే ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ ని ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్, లాస్ట్ వీక్ లోని అదానీ గ్రూప్ రిలేటెడ్ గా హిండెన్బర్గ్ వాళ్ళు ఒక రీసెర్చ్ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ రిలీజ్ చేసిన తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ లో ప్రెషర్ చూసాం అండ్ అంతేకాకుండా మార్కెట్ లో కూడా చాలా పానిక్నెస్ క్రియేట్ అయింది. సో ఈ రిపోర్ట్ లో వీళ్ళు అసలు అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఏం చెప్తున్నారు అండ్ దానికి అదానీ గ్రూప్ ఏం రెస్పాండ్ అయింది అండ్ అదానీ గ్రూప్ రెస్పాండ్ అయిన దానికి హిండెన్బర్గ్ దగ్గర నుంచి కూడా రిప్లై వచ్చింది. ఇదంతా ఇష్యూని మనం ఇప్పుడు క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. అండ్ దాంతోపాటు హిండెన్బర్గ్ వాళ్ళు చెప్పినట్లుగా అదానీ గ్రూప్ గనక కొలాప్స్ అయినట్లయితే ఈ అదానీ గ్రూప్ కి అప్పులు ఇచ్చినటువంటి ఏ బ్యాంక్ స్ట్రగుల్ అవబోతున్నాయో కూడా మనం మాట్లాడుకుందాం. కమింగ్ టు దిస్ రిపోర్ట్, వీళ్ళు ఏం చెప్తున్నారంటే లాస్ట్ 3 ఇయర్స్ లోని అదానీ గ్రూప్ 7 లిస్టెడ్ ఎంటిటీస్ ఆన్ అన్ యావరేజ్ 819% పెరిగాయని అండ్ లాస్ట్ 2 ఇయర్స్ లోని అదానీ గ్రూప్ రిలేటెడ్ గా వీళ్ళు జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్ లోని వీళ్ళు చాలా ఇష్యూస్ ని ఫైండ్అవుట్ చేసినట్లుగా అండ్ వీళ్ళు ఫైండ్అవుట్ చేసినటువంటి ఆ ఇష్యూస్ ని పక్కన పెట్టినా కూడా యాజ్ పర్ ఫండమెంటల్స్ చూస్తే అదానీ గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా స్కై హై వాల్యుయేషన్స్ అంటే చాలా హై వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇంత హై వాల్యుయేషన్ లో ఈ స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఫండమెంటల్స్ ప్రకారం చూసినట్లయితే ఈ స్టాక్స్ లోని 85% డౌన్ సైడ్ రిస్క్ ఉన్నట్లుగా వీళ్ళు రిపోర్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. మెయిన్లీ ఈ రిపోర్ట్ లో వీళ్ళు రైజ్ చేస్తున్నటువంటి కన్సర్న్స్ ఏంటంటే ఈ అదానీ గ్రూప్ యొక్క లిస్టెడ్ ఎంటిటీస్ అన్నిటికి కూడా డెట్ చాలా ఎక్కువగా ఉన్నదని అండ్ అంతేకాకుండా ప్రమోటర్ గ్రూప్ కి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళ స్టాక్స్ ని ప్లెట్ చేసి కూడా చాలా ఎక్కువగా లోన్స్ తీసుకున్నారని అండ్ ఈ కంపెనీలో ఉన్నటువంటి 22 కీ లీడర్స్ లోని 8 మెంబర్స్ అదానీ ఫ్యామిలీకి చెందిన వాళ్లే అయి ఉండడం వలన గ్రూప్ ఫైనాన్షియల్స్ అండ్ డిసిషన్స్ ని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని వీళ్ళు ఈ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. అండ్ వీటితో పాటు ప్రీవియస్ గా అదానీ గ్రూప్ రిలేటెడ్ గా 4 మేజర్ గవర్నమెంట్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్స్ రిలేటెడ్ గా అంటే మనీ లాండరింగ్, ట్యాక్స్ పేయర్స్ ఫండ్స్ ని దొంగతనం చేశారని అండ్ అలాగే కరప్షన్ రిలేటెడ్ గా కూడా అలిగేషన్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ అదానీ గ్రూప్ లోని కీ పొజిషన్ లో ఉన్నటువంటి అదానీ ఫ్యామిలీ మెంబర్స్ ట్యాక్స్ తక్కువగా పడేటువంటి కంట్రీస్ లైక్ మారిషస్, యుఏఈ, కరేబియన్ ఐలాండ్స్ లోని ఆఫ్ షోర్ ఎంటిటీస్ ని ఫామ్ చేసి వాటి నుంచి అదానీ గ్రూప్ కంపెనీస్ లోకి ఫండ్ వచ్చేలా కూడా చేస్తున్నారని వీళ్ళు రిపోర్ట్ లో మెన్షన్ చేస్తున్నారు. అండ్ గౌతమ్ అదానీ గారి బ్రదర్ అయినటువంటి వినోద్ అదానీ గారు 38 మారిషస్ షెల్ కంపెనీస్ ని క్రియేట్ చేసినట్లుగా అండ్ ఈ కంపెనీస్ కు ఒక అడ్రస్ గాని ఫోన్ నెంబర్ గాని ఇటువంటి వేవీ ఉండవని బట్ ఆ కంపెనీస్ నుంచి అదానీ లిస్టెడ్ కంపెనీస్ లోకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని వీళ్ళు మూవ్ చేస్తున్నట్లుగా వీళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తెలిసిందని వీళ్ళు రిపోర్ట్ లో మెన్షన్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటు వీళ్ళు క్రియేట్ చేసినటువంటి
ఏవైతే ఈ ఆఫ్ షోర్ షెల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో 13 కంపెనీస్ యొక్క వెబ్సైట్స్ ని సేమ్ డే క్రియేట్ చేశారని, అండ్ ఈ కంపెనీస్ ని యూజ్ చేసుకుని అదానీ గ్రూప్ లోకి ఫండ్స్ ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా అదానీ గ్రూప్ యొక్క ఫైనాన్షియల్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ హెల్దీగా కనపడేలా చేస్తూ స్టాక్స్ బాగా పెరిగేలా వీళ్ళు చేశారని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. వీటితో పాటు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డైమండ్ మర్చెంట్ బిజినెస్ లో కూడా కొన్ని ఫ్రాడ్స్ చేశారని, అండ్ సెబీ దగ్గర ఈ రీసెర్చ్ కంపెనీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ని ఫైల్ చేసినట్లుగా దానికి సెబీ స్పందిస్తూ ప్రీవియస్ గా మీడియా అండ్ పార్లమెంట్ మెంబర్స్ అదానీ గ్రూప్ లోని ఆఫ్ షోర్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా రైస్ చేసినటువంటి కన్సర్న్స్ కి 1.5 ఇయర్ నుంచి ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నట్లుగా సెబీ వీళ్ళకి రిప్లై ఇచ్చిందని చెప్పి వీళ్ళు ఇందులో మెన్షన్ చేస్తున్నారు. అండ్ మన ఇండియాలోనే ఇంత పెద్ద గ్రూప్ అయినటువంటి అదానీ గ్రూప్ యొక్క ఫైనాన్షియల్స్ ని ఆడిట్ చేసేటువంటి ఆడిటింగ్ కంపెనీ చాలా చిన్న కంపెనీ అని, అండ్ ఈ ఆడిటర్స్ యొక్క ఏజ్ 23 to 24 ఇయర్స్ మాత్రమే ఉన్నదని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. వీళ్ళు బాగా యంగ్స్టర్స్ అండ్ వీళ్ళు జస్ట్ కాలేజ్ పాస్ అవుట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా ఉంటారో అటువంటి ఆడిటర్స్ అని, అండ్ అదానీ గ్రూప్ కి కొన్ని 100 సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి. వాటి యొక్క ఫైనాన్షియల్స్ ని ఆడిట్ చేసేటప్పుడు ఈ కంపెనీస్ లో ఉన్నటువంటి లొసుగులు ఈ యంగ్ ఆడిటింగ్ సంస్థ ఎలా ఫైండ్అవుట్ చేయగలదని చెప్పి కూడా వీళ్ళ కన్సర్న్స్ ని రైజ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ కన్సర్న్స్ అన్ని రైజ్ చేస్తూ ఈ రిపోర్ట్ లోని అదానీ గ్రూప్ ని 88 క్వశ్చన్స్ ని అడగడం జరిగింది. అండ్ ఈ క్వశ్చన్స్ అడుగుతూ వీళ్ళు, అదానీ గారు చాలా సార్లు నన్ను ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో ఆ క్రిటిసిజం ని నేను ఆపర్చునిటీగా మలుచుకుంటానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. సో నౌ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా మేము ఈ క్వశ్చన్స్ ని రైజ్ చేసాం కాబట్టి త్వరలోనే అదానీ గ్రూప్ నుంచి దీని రిలేటెడ్ గా రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా వీళ్ళు రిపోర్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ రిపోర్ట్ కి అదానీ గ్రూప్ దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది. ఈ హిండెన్బర్గ్ వాళ్ళు ఏవైతే ఎలిగేషన్స్ తోని రిపోర్ట్ రిలీజ్ చేశారో దానికి అదానీ గ్రూప్ వాళ్ళు ఏకంగా రెస్పాండ్ అవుతూ 413 పేజెస్ రిప్లై ని రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో అదానీ గ్రూప్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, హిండెన్బర్గ్ వాళ్ళు అన్ని కూడా ఫాల్స్ క్లెయిమ్స్ చేస్తున్నట్లుగా, అండ్ కంపెనీలు జరిగేటువంటి ప్రతి యాక్షన్ ని వీళ్ళు ఎప్పటికప్పుడు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూనే ఉన్నామని, సో ఇది వీళ్ళ కంపెనీ పైనే కాదు ఇండియా మీద కూడా జరిగినటువంటి అటాక్ గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇండియాలోనే ఇప్పుడు లార్జెస్ట్ ఎఫ్పిఓని లాంచ్ చేశాం కదా, సో దాంతో ఎఫ్పిఓని ఫెయిల్ చేయడానికి ఇటువంటి రిపోర్ట్ ని రిలీజ్ చేసినట్లుగా అదానీ గ్రూప్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. నో అదానీ గ్రూప్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ కి ఈ రోజు హిండెన్బర్గ్ వాళ్ళు స్పందించడం జరిగింది. వీళ్ళేం చెప్తున్నారంటే, వీళ్ళు అడిగినటువంటి 88 క్వశ్చన్స్ లోని అదానీ వాళ్ళు 62 క్వశ్చన్స్ కే అసలు ఆన్సర్ చేయడంలో ఫెయిల్ అయ్యారని, వీళ్ళు మెయిన్ ఆఫ్ షోర్ అకౌంట్స్ నుంచి ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ కి అసలు సమాధానమే అదానీ గ్రూప్ నుంచి రాలేదని, అదానీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి 413 పేజెస్ రిపోర్ట్ లో కూడా జస్ట్ 30 పేజెస్ మాత్రమే వీళ్ళు రైజ్ చేసినటువంటి కన్సర్న్స్ కి రెస్పాన్స్ ఇచ్చినట్లుగా, ఇంకా చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అయితే అలాగే మిగిలిపోయాయని చెప్పి వీళ్ళు కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఈ రోజు కూడా అదానీ గ్రూప్ స్టాక్స్ లో మనం ప్రెషర్ చూసాం. యాక్చువల్లీ ఇది అదానీ గ్రూప్ అండ్ హిండెన్బర్గ్ కి మధ్య జరుగుతున్నటువంటి వార్. ఒకవేళ ఈ రీసెర్చ్ సంస్థ షేర్ చేసినట్లుగానే అదానీ గ్రూప్ గనక కొలాప్స్ అయినట్లయితే వాళ్ళకి అప్పులు ఇచ్చినటువంటి బ్యాంక్స్ పైన చాలా భారం పడుతుంది కదా, సో వీళ్ళకి ఏ బ్యాంక్స్ ఎంతెంత లోన్స్ ఇచ్చాయో మనం ఇప్పుడు చూద్దాం. సో అదానీ గ్రూప్స్ కి బ్యాంక్ డెట్ రిలేటెడ్ గా సిఎల్ఎస్ఏ వాళ్ళు ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, టోటల్ గా అదానీ గ్రూప్ డెట్ అరౌండ్ 2.1 ట్రిలియన్ రూపీస్ ఉన్నదని, అంటే అరౌండ్ అదానీ గ్రూప్ దగ్గర 210,000 కోట్ల అప్పు ఉన్నదని, దీనిలో కూడా బ్యాంక్స్ యొక్క ఎక్స్పోజర్ less than 40% ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అంటే ఈ 210,000 కోట్లలోని 40% అంటే అరౌండ్ 84,000 కోట్లు. సో 84,000 కోట్లు వీళ్ళు బ్యాంక్స్ దగ్గర నుంచి అప్పుగా తీసుకున్నారు. అండ్ ఈ 84,000 కోట్లలో కూడా ప్రైవేట్ బ్యాంక్స్ యొక్క ఎక్స్పోజర్ below 10% ఉందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ లో మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి బ్యాంక్స్ అదానీ గ్రూప్ దగ్గర ఉన్నటువంటి స్ట్రాంగ్ క్యాష్ ఫ్లోస్ ఉన్న అసెట్స్ లైక్ ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్ ని బేస్ చేసుకునే వీళ్ళు లోన్స్ ఇచ్చారని, అండ్ బ్యాంక్స్ దగ్గర నుంచి అదానీ గ్రూప్ యొక్క డెట్ లాస్ట్ 2 to 3 ఇయర్స్ లోని ఏమీ ఇంక్రీజ్ అవ్వలేదని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా అదానీ గ్రూప్ లోకి వచ్చినటువంటి ఫండింగ్ అంతా కూడా వీళ్ళు బాండ్స్ ని ఇష్యూ చేయడం ద్వారా అండ్ అలాగే ఫారెన్ బ్యాంక్స్ దగ్గర నుంచి ఫండింగ్ వచ్చినట్లుగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో ఈ డెట్ ఎక్స్పోజర్ లెవెల్స్ మన ఇండియన్ బ్యాంక్స్ కి మేనేజబుల్ లెవెల్స్ లోనే ఉన్నాయని, అదే ప్రైవేట్ బ్యాంక్స్ కి అయితే వెరీ లిటిల్ రిస్క్ ఉన్నట్లుగా వీళ్ళు రిపోర్ట్ లోని కన్క్లూడ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఇష్యూ వచ్చిన దగ్గర నుంచి అదానీ గ్రూప్ లోని ఎల్ఐసికి మెజారిటీ స్టేక్ ఉన్నదని, అండ్ అంతేకాకుండా ఎస్బీఐకి ఉన్నదని చెప్పి కూడా మార్కెట్ లో చాలా న్యూస్లు నడుస్తున్నాయి. దీనికి ఈ రోజు ఎల్ఐసి వాళ్ళు ఈటీ నౌతో మాట్లాడుతూ, ఎల్ఐసి యొక్క టోటల్ ఏఈఎం బుక్ వాల్యూలోని అదానీ గ్రూప్ యొక్క ఎక్స్పోజర్ కేవలం 0.975% మాత్రమే ఉన్నదని, అండ్ అంతేకాకుండా ఎల్ఐసి హోల్డ్ చేసినటువంటి అదానీ డెట్ సెక్యూరిటీస్ అన్ని కూడా AA అండ్ అబౌవ్ క్రెడిట్ రేటింగ్ తో ఉన్నాయని, సో దీని వలన రిస్క్ చాలా తక్కువ అని చెప్పి
చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. నో అదానీ గ్రూప్ హిండెన్బర్గ్ మధ్యన ఏదైతే ఈ వార్ జరుగుతుందో, ఈ వార్ జరుగుతున్నంత కాలం కూడా మార్కెట్ లో ప్యానిక్నెస్ క్రియేట్ అవుతుంది, కాబట్టి మనం అదానీ గ్రూప్ స్టాక్స్ లోని ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. ఈ వార్ ఎప్పటికీ ఎండ్ అవుతుంది అన్నది మనం చూడాలి. అండ్ అంతేకాకుండా ఈ హిండెన్బర్గ్ రిలేటెడ్ గా కూడా కొన్ని రూమర్స్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. వీళ్ళు ఒక 10 మంది ఇన్వెస్టర్స్ తో కొలాబరేట్ అయి ఉన్నారని, ఆ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీకి ఫండ్ చేస్తూ ఉంటుందని, సో ఫండ్ చేసిన తర్వాత వీళ్ళు ఒక కంపెనీని టార్గెట్ చేసి ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేసి ఏదైతే రిపోర్ట్ ని తయారు చేస్తారో ఆ రిపోర్ట్ ని ఫస్ట్ ఈ కంపెనీకి లో ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్స్ కి సబ్మిట్ చేస్తారని, అండ్ ఆ ఇన్వెస్టర్స్ దాన్ని బట్టి ఆ కంపెనీస్ లోని షార్ట్ పొజిషన్స్ తీసుకున్న తర్వాత వీళ్ళు రిపోర్ట్ ని బయటికి రిలీజ్ చేస్తారని చెప్పి ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఏదేమైనా సరే ఇప్పుడు అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఈ ఇష్యూ నడుస్తుంది, కాబట్టి ఈ ఇష్యూ టైంలోని స్టాక్స్ లో భారీగా వాలటాలిటీ కనబడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి టైంలోని మనం ఈ స్టాక్స్ తో కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెటర్. అదానీ గ్రూప్ రిలేటెడ్ గా హిండెన్బర్గ్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ లో ఇంకా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు ఈ రిపోర్ట్ ని. అండ్ అలాగే సిఎల్ఎస్ఏ వాళ్ళు అదానీ గ్రూప్ లో ఇండియన్ బ్యాంక్స్ ఉన్నటువంటి ఎక్స్పోజర్ రిలేటెడ్ గా ఏదైతే రిపోర్ట్ ని రిలీజ్ చేశారో ఆ రిపోర్ట్ ని ఈ రోజు ఈ వీడియో లైవ్ అయ్యే ముందు మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను అండ్ కామెంట్ సెక్షన్ లోను మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ మీకు గుర్తున్నది కదా మన డైలీ మనిషి యొక్క లైక్స్ టార్గెట్ 10,000. సో మర్చిపోకుండా అందరూ లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో లోరస్ ల్యాబ్స్ వాళ్ళు వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేశారు. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 50% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 2% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 39% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 10% డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ లో 32% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 13% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డ్రాప్ అయ్యాయి. అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి వీళ్ళ మార్జిన్స్ కరెక్ట్ అయ్యాయి అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ కూడా వీక్ గా ఉన్నాయి, కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి రీజన్ ఈ క్వార్టర్ లో లోరస్ ల్యాబ్స్ వాళ్ళు ఇంకా వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎస్టిమేట్ చేసింది. బట్ మార్కెట్ ఎస్టిమేట్ చేసిన దానికన్నా కూడా కొంచెం బెటర్ నెంబర్స్ ని వీళ్ళు పోస్ట్ చేయడంతో రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడినా దాని తర్వాత మళ్ళీ కూల్ ఆఫ్ అయిపోయింది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్, వీళ్ళ ఎఫ్టీఆర్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 33% డ్రాప్ కనపడుతుంది, బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో మాత్రం 67% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఏపీఎస్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 49% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 7% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ సింథసిస్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో ఏకంగా 210% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 11% డ్రాప్ కనపడుతుంది. కమింగ్ టు బయో సెగ్మెంట్, ఇది ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన బయో సెగ్మెంట్ రెవెన్యూస్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఎఫ్టీఎఫ్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 33% డ్రాప్ కనపడడానికి మెయిన్ రీజన్ డిమాండ్ తగ్గడంతో పాటు ప్రైస్ కూడా పడిందని, దాంతోనే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఎఫ్టీఎఫ్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని డ్రాప్ కనపడుతున్నట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ క్వార్టర్ నుంచి సీక్వెన్షియల్ రికవరీ కనపడుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా షేర్ చేస్తున్నారు. అండ్ ఏపీఎస్ సెగ్మెంట్ లో అయితే గ్రోత్ కంటిన్యూ అవుతుందని, అండ్ సింథసిస్ సెగ్మెంట్ లోని ఆర్డర్ పైప్ లైన్ అయితే చాలా ఎంకరేజింగ్ గా ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ బయో సెగ్మెంట్ లోని వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ డిమాండ్ బాగా తగ్గిందని, బట్ డిమాండ్ అవుట్లుక్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అంటే ఏంటంటే నెక్స్ట్ క్వార్టర్ లోని బయో సెగ్మెంట్ లో కూడా గ్రోత్ రావచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 22 లోని సింథసిస్ సెగ్మెంట్ వీళ్ళ రెవెన్యూస్ లోని 19% కంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ ఈ సెగ్మెంట్ లోని మార్జిన్స్ కూడా బెటర్ గా ఉంటాయి. ఫైనాన్షియల్ ఇయర్ 25-26 కి వీళ్ళ సింథసిస్ సెగ్మెంట్ నుంచి రెవెన్యూ కంట్రిబ్యూషన్ 25% రావడానికి వీళ్ళు గోల్ గా పెట్టుకున్నట్లుగా షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ కమింగ్ టు పౌషక్ రిజల్ట్స్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో 64%, ఎబిటా లో 75% అండ్ ప్యాట్ లో 109% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను ఎబిటా లోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో పౌషక్ వాళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతో ఈరో సెషన్ లో పౌషక్ స్టాక్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ జీనస్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ వాళ్ళ సబ్సిడరీ అయిన హై ప్రింట్ మీటరింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కలిపి 2855.96 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు అడ్వాన్స్డ్ మీటరింగ్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా, అంటే వీళ్ళు 29.49 lakh స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్స్ ని సప్లై అండ్ ఇన్స్టాల్ చేస్తారని చెప్పి అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళకి ఇంత పెద్ద ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్, బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళు 550 tons పర్ డే కెపాసిటీతో ఉన్నటువంటి SG3 సోలార్ గ్లాస్ ఫర్నెన్స్ లో ఉన్న ఫస్ట్ రోలింగ్ లైన్ లోని ట్రయల్ ప్రొడక్షన్ ని జనవరి 26th రోజున కమెన్స్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ రోలింగ్ లైన్ లోని జనవరి 27th రోజున ట్రయల్ ప్రొడక్షన్ ని కమెన్స్ చేయడం జరిగింది. నో, వీళ్ళు ట్రయల్ ప్రొడక్షన్ ని కమెన్స్ చేశారు కాబట్టి ఇది సక్సెస్ఫుల్ అయిన తర్వాత వీళ్ళు కమర్షియల్ ప్రొడక్షన్ ని కూడా స్టార్ట్ చేస్తారు. దీంతో వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీస్ పెరుగుతాయి కాబట్టి అది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దీంతోనే ఈరోజు సెషన్ లో బోరోసిల్ రెన్యూబుల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, సోలారా యాక్టివ్ ఫార్మా వాళ్ళకి విశాఖపట్నంలో ఉన్నటువంటి API మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో USFDA వాళ్ళు జనవరి 23rd నుంచి జనవరి 26th మధ్యన ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో వీళ్ళకి ఫామ్ 483 తోని 0 observations ని ఇష్యూ చేయడం జరిగింది. అంటే వీళ్ళ ప్లాంట్ కి ఎటువంటి అబ్జర్వేషన్స్ ఇష్యూ చేయలేదు. నెక్స్ట్, స్మాల్ క్యాప్ బిల్డింగ్ మెటీరియల్ కంపెనీ అయినటువంటి HAL వాళ్ళ బోర్డు ఈ జనవరి 27th రోజున మీట్ అయ్యి వీళ్ళ చెన్నై ప్లాంట్ లోని AAC బ్లాక్ లోని కెపాసిటీని ఎన్హాన్స్ చేయడానికి 34 crores కెపెక్స్ ప్లాన్ ని అప్రూవ్ చేయడం జరిగింది. వీళ్ళకి గ్రోయింగ్ డిమాండ్ ఏదైతే కనబడుతుందో ఆ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను ఈ క్యాపెక్స్ ప్లాన్ ని అప్రూవ్ చేసినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. గైస్, ఈరోజు డైలీ మనిషిలో మెయిన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.